అందరికి నమస్కారం అండి. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అని వచ్చి నా కెరీర్ ఫస్ట్ స్టార్ట్ అయింది అనిల్ రాజమౌళి గారితో పటాస్ సినిమా. అక్కడ నుంచి ఇప్పుడు అక్షర దాకా థ్యాంక్ యూ సార్ మీ సపోర్టింగ్. నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, లైఫ్లో మర్చిపోలేను మిమ్మల్ని. అలాగే మా బ్రదర్ చిన్ను గారు, ఆయనకి నాకు లైఫ్ ఫస్ట్ మా వినాయక్ గారు, డైరెక్టర్ వినాయక్ గారి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందంటే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్, ఈయన అసిస్టెంట్, అసిస్టెంట్ అంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ కాదండి, నేను దోశ లేచేవారు వాళ్ళ ఇంట్లో వినాయక్ గారి ఇంట్లో. అలాగే నేను చిన్ను గారికి అక్కడ పరిచయం, అక్కడ నుంచి మా ఇద్దరి మధ్యన స్నేహం అదంతా పెరగడం, అది అక్షర దాకా తీసుకొచ్చింది. నా జీవితంలో అక్షరకి నాకు సంబంధం లేదండి. ఇప్పుడు నేను అక్షరం మనసు పెట్టుకొని మైండ్ పెట్టుకొని ఈ రోజు చదువుకోలేదు. చదువుకునేటప్పటికి ఐపీఎస్ ఐఏఎస్ లేకపోతే ఏదో మంచి ఉద్యోగం ఏదో చేసుకుంటున్నాను. కాకపోతే చదువులో లేకపోయినా సరే ఈ అక్షర సినిమాతో నాకు కొన్ని అక్షరాలు నేర్పించి ఈ సినిమాతో నాకు జీవితంతో రుణపడేలాగా ముడిపెట్టి విధంగా చేశారు మా డైరెక్టర్ గారు, మై బ్రదర్, అలాగే ప్రొడ్యూసర్లు, ప్రొడ్యూసర్లందరికీ కెమెరామెన్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరూ చాలా బాగా వర్క్ చేశారండి. 100% ఈ సినిమా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నా పటాస్ సినిమా కానీ, గీతాంజలి కానీ, రాజుగారి గారు కానీ, ఆనందోదన్న కానీ, అన్నిటికీ నేను ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటేవాళ్ళండి. ఈ సినిమా బాగుంటుందేమో, చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే లొకేషన్లో తెలిసిపోతుందండి, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ పాజిటివ్ వైబ్రేషన్ కానీ, ఇవన్నీ అర్థమైపోతే దాంతో నాకు మళ్ళీ అక్షరంగా కనిపిస్తుంది. అలాగే ఆ పాజిటివ్ వైబ్రేషన్ లొకేషన్లో 100% డిఫ్ట్ అయిపోతుంది అనేది ఫిక్స్ అయిపోయిందంటే నేను అదే డైరెక్టర్ గారికి నిజంగా నేను ఆయన ఎందుకు మగోదర అన్నట్టుగా ఎంత ఎన్వాల్వ్మెంట్ అంటే ఆయన కెరీర్ యాక్షన్ అయిన తర్వాత ఆ బీచ్ రోడ్లో షూటింగ్ చేస్తాను మొత్తం శాప్లేర్ వెళ్తున్నాను. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడతారో ఏమంటారు వాళ్ళకే తెలియదు. 11 బ్యాట్ ఉంటారు, ఒకలాగా ఉంటారు వాళ్ళు. అక్కడ యాక్టర్ ఇదేమో ఉండదు, ఎవరైనా ఇద్దరు ప్రతిజ్ఞలు చేయాలి, ఆ ఏడా ఏట అడగన్న ఏట వీడిగా ఏదో చిన్న ఏదైనా చేంజ్ కనబడ్డదంటే వాళ్ళకి మనకి ఇంక మరి ఇక అందులో శంకర్ ఎవరు ఆడేవారు వీడెవరు తెలియదు. అలా ఉంటుంది అక్కడ వ్యవహారం. అక్కడ 15 రోజులు షూటింగ్ చేశాడు షాపింగ్ మార్కెట్ వైజాగ్. కరెక్ట్ గా సాయంత్రం 7:30 షార్ట్ పెట్టడంలో ముగ్గురికి షర్ట్లు, నాకు మధునందనికి సత్యకి ఇప్పేది షర్ట్లు, మోకాళ్ళ మీద కింద కూర్చోవాలి. కరెక్ట్ తెల్లారు 7:30 మర్చిపోయిందట మన షర్ట్లు అన్న ఎలా తెలియదు ఆయనకి. అని తెల్లవాళ్ళు అయితే తెల్లారు అయితే అవును కదా షర్ట్లు వేసుకోలేదు మర్చిపోయి ఈ రోజు దోమలు కేవలం కలిసి కడపలు వచ్చేసి మొత్తం వెళ్ళి పీటు వాచిపోయి నీ నమస్కారం నీకు వెళ్ళవాళ్ళకి అంటే తర్వాత నువ్వు ఆ సీన్ చూసుకుంటే దోమలు కరిస్తే కలిసే కానీ ఆ సీన్ అవుట్పుట్ వచ్చిందండి థియేటర్లో. థియేటర్లో కడుపు పోయి తిని వచ్చిన వాళ్ళు అందరూ కంపుకుంటారు ఆ సీన్ చూడాలి, నవ్వుకోలేక వాంటి చేసుకుని నవ్వుకోలేక ఇంకా అంత నవ్వు. మరి నవ్వుకోవడం ఏం చెప్తారో వాంటి చేసుకుంటారు కదా ముందుగా తగ్గట్టు. అంత గొప్ప సీన్ అది, నవ్వి 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 కుర్చీలు కదిలిపోతాయి, అంత సూపర్ వచ్చింది ఆ సీన్. అలాగే చాలా సీన్లు ఉన్నాయి సినిమాలో, మరి అవన్నీ నేను చెప్పి పడుకుంటున్నాను. రేపు సినిమా చూస్తారు కాబట్టి ఇక మీరు ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీడియా అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఉంటానన్నా, హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ subscribe to Film Jalsa. Hi, it's me, Nandita Shweta. Like, share and subscribe Film Jalsa. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.